టేమింగ్ అవర్ సెల్స్ టు బి సివిలైజ్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇన్ సైంటిఫిక్ ఏజ్. ఏమిట్రా సైన్స్? పొద్దున్న లేస్తే కక్కస్ చేయలేవు, రాత్రి వస్తే నిద్రపోలేవు. వేర్ ఈజ్ యువర్ సైన్స్? యోగా చేసి నిద్ర రావట్లేదు, ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రావట్లేదు. రాత్రి నిద్రపోవాలి, పగలు పనిచేయాలి. మనం రాత్రిని పగలు చేసి కూర్చున్నాం, ఎలా నిద్ర వస్తుంది? లైట్లు వేసుకుంటున్నాం, రాత్రి అంతా లైట్. అస్సలకు ముందు నీవు చీకటి చేసుకుని రూమ్లో పడుకుంటే అద్భుతమైన ట్రిగ్గర్స్ మీ మెదడులో జీవరసాయనిక రసాలని ఉత్పాదన చేస్తాయి. నిజమైన నిద్ర వస్తుంది, గాఢ నిద్ర వస్తుంది. అతి అద్భుతమైన నిద్ర మీ దేహానికి తడితే మీలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. అంటే ఈ మధ్య ప్రపంచంలో మానవ జాతి సరైన నిద్ర నిద్రపోవట్లేదు. ఎందుకంటే కార్ అడవుల్లో కూడాను లైట్లు వేసేదానికి రెడీ అయిపోయాం. సో ఒక్క విజ్ఞాని కూడా చెప్పట్లేదు అందరూ చీకటి చేసుకొని నిద్రపోండి అని. ఎప్పుడైనా నిద్రపో, నిద్ర రాకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తున్నారు. మీరు 10 సంవత్సరాలు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే 3 గంటలు చీకట్లో కూర్చో, ప్రతిరోజు ధ్యానం చెయ్యి, పుష్పుస్ అని ఊదొద్దు, ఊరికే దేవుణ్ణి తలుచుకో. ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు 28 ఏళ్ళు, ఎప్పుడు చూడు ట్యాబ్లెట్ ఇది అది అని చెప్పి నరాలు వణుకుతూ నిద్ర లేక, నిద్రకు ట్యాబ్లెట్ తీసుకుంటే నిద్ర రాక, చివరకు భోజనం చేసేదానికి వేళ్ళు వంగక అతి భయంకరమైన స్థితిలో వచ్చాడు. నిద్రపోయి 30 రోజులైంది, ఇలా కళ్ళు ఇలా ఇలా అయిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఇలా అయిపోయాడు, ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాము, అమెరికాకి తీసుకెళ్ళాము, అన్ని మందులు ఇచ్చాము, ఏమీ కావట్లేదు. అరికలు గంజి రాత్రి నానబెట్టి ఉదయం నానబెట్టి రాత్రి, ఉదయం వండిన గంజి రాత్రి గండిన వండిన గంజి ఉదయం తాగిపించండి. దానికి తోడు చిన్న సాంబారు ఉల్లిపాయలు ఎర్రగడ్డలు దంచి మజ్జిగలో వేసి ఆ మజ్జిగ తాగించండి. చీకటి గది చేసేసి బాగా గంజి తాగిపించి వాడిని లోపలికి వేసేసి తలుపు వేసేసి ఇంకా వాడి వైపు చూడకద్దండి. అంటే అయ్యో ఎలా అని చేయండి. 3 గంటల తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పాడు. అక్కడ బెడ్ కూడా వేయకండి అని చెప్పాడు. 3 గంటలు తట్టుకోలేక ఆ తల్లి 1:30 గంటకే మెల్లిగా తలుపు తీసి చూస్తే వాడు బార్లా పడుకొని నిద్రపోయాడు. 3 రోజులు లేవలేదు. ఫోన్ చేసి లేవటమే లేదు, లేపి గంజి ఏమీ చేయొద్దండి నిద్రపోనివ్వండి, 3 రోజులు కాదు 6 రోజులు నిద్రపోయినా ఏమి ఇబ్బంది లేదు అని చెప్తే 3 రోజుల తర్వాత లేచి కంప్లీట్లీ ఆల్ రైట్, మళ్ళీ ల్యాప్టాప్ తీసుకుంటాను అంటాడు. వేదవా, ఆ ల్యాప్టాప్ నుంచే నీకు రోగం వచ్చిందిరా. దాన్ని చూడనే చూడద్దు అని చెప్పి పంపించాను. ఇప్పటికీ మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ప్రతిదినం రోజు రూమును చీకటి చేసుకొని పడుకుంటున్నాడు. సో ఎవరెవరికి నిద్రపోయేదానికి అది ఒక కారణం కావంటే ప్రతి 10 నిమిషాలకు లేచి ఉచ్చలు పోసేదానికి రెడీ అయిపోతున్నారు అందరు. 25 సంవత్సరాల పిల్లలు కూడాను 2 గంటలకు ఒకసారి లేచేది, ఉచ్చలు పోసేది, వచ్చేది. అందుకే అటాచ్డ్ బాత్రూమ్లు ఎక్కువైపోయాయి మనకి. పెద్దవాళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు రోజు రాత్రి 2 గంటలకు లేచి ఉచ్చలు, అది ప్రోస్టేట్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, ఏ ప్రాబ్లం అన్నా ఉండనివ్వండి. అరికల గంజి తాగండి, వెళ్ళు ఈ ఉల్లిపాయల కషాయం, అంటే యాక్చువల్లీ గ్రీన్ ఆనియన్స్ అంటారు, అంటే ఆనియన్ వేస్తే పచ్చగా వస్తాయి, ఆ ఆనియన్ గ్రీన్ ఆనియన్ షాలట్స్ అంటారు, దాని కషాయం తాగండి. రావి ఆకు కషాయం తాగండి, గరిక ఆకు కషాయం తాగండి, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె వారం వారం మార్చి తాగితే
ఆరు రోజుల్లో మీరు పూర్తి శాంతంగా సమాధానంగా 10 గంటలకు పడుకుంటే 5 గంటల వరకు లేవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే, చిన్నపిల్లాడైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, అంటే సరిగ్గా నిద్రపోవటం కూడా మానవ జాతికి. ఓ 16 మంది ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, కానీ మిగిలిన వాళ్ళంతా ఈ సర్కస్ ఏదో ఒకటి చేస్తున్నారు. చిన్నపిల్లల వరకు ఈ రోగాలు వచ్చేసి, అంటే మనం గట్టిగా సాయంకాలం 1 గంట నడిచిన తర్వాత ఈ పనులు చేస్తే 6 వారాల్లో అందరూ సరిగ్గా నిద్రపోతారు, ఏమీ ఇబ్బంది లేకుండా.